ఫైబర్నెట్ స్కామ్లో సిఐడి దూకుడు. చంద్రబాబుకు మరో షాక్. ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న ఫైబర్నెట్ స్కామ్లో సిఐడి దూకుడు పెంచింది. ఇప్పటికే ఈ కేసులో చంద్రబాబుతో పాటు పలువురిని నిందితులుగా పెట్టి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సిఐడి ఇప్పుడు వారిలో కొందరు ఆస్తుల జప్తుకు సిద్ధమవుతోంది. ఇందుకు ప్రభుత్వం నుంచి హోంశాఖ అనుమతి కూడా మంజూరు చేసింది. దీంతో సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఏపీ ఫైబర్నెట్ పరికరాల కొనుగోళ్లలో అక్రమాలపై ఇప్పటికే కేసులు నమోదు చేసిన సిఐడి ఇందులో చంద్రబాబుకు సన్నిహితుడైన టెరాసాఫ్ట్ కంపెనీ అధినేత వేమూరి హరికృష్ణకు చెందిన ఆస్తుల్ని అటాచ్ చేయబోతోంది. ఇందులో టెరాసాఫ్ట్ కంపెనీకి చెందిన ఆస్తులతో పాటు మరో 7 ఆస్తులు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీటి అటాచ్మెంట్కు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ ఆదేశాలు ఇచ్చింది. హోంశాఖ ఉత్తర్వుల ప్రకారం ఫైబర్నెట్ కేసులో సిఐడి అటాచ్ చేయబోతున్న ఆస్తుల్లో గుంటూరులో నిందితుడు కలుమూరు కోటేశ్వరరావుకు చెందిన 797 చదరపు అడుగుల ఇంటి స్థలం, విశాఖలోని కెల్లంపూడి లేఅవుట్లో ఉన్న కోటేశ్వరరావు కంపెనీ నెప్టాప్ ఫైబర్ సొల్యూషన్కు చెందిన ఓ ప్లాటు, హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్, శ్రీనగర్ కాలనీ, యూసఫ్ గోడాలో ఉన్న 4 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో ఉన్న వ్యవసాయ భూమి కూడా ఉంది. వీటి జప్తుకు సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. ఏపీ ఫైబర్నెట్ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న వారి ఆస్తుల అటాచ్మెంట్ పూర్తి చేశాక చంద్రబాబు విషయంలో ఏం చేయాలన్న దానిపై సిఐడి నిర్ణయం తీసుకోనుంది. అయితే తాజాగా మధ్యంతర బెయిల్ తీసుకున్న చంద్రబాబును మరే ఇతర కేసుల్లోనూ చర్యలు తీసుకోబోమని హైకోర్టుకు హామీ ఇచ్చిన నేపథ్యంలో సిఐడి తదుపరి అడుగులు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.